ఇది జస్ట్ 5 మినిట్స్లో మన స్కిన్ని ఎంత తెల్లగా మారుస్తుందంటే మన స్కిన్ చూసుకొని మనం కూడా చాలా హ్యాపీ అవుతాం. డార్క్గా ఉన్న వాళ్ళ మీద అప్లై చేయండి, మీ మీద డిఫరెన్స్ తెలియట్లేదు అనే వాళ్ళకైతే ఇది సమాధానం. ఏమంటారు, లైవ్లోనే మీరు కూడా చూశారు కదా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా షేర్ చేయండి. పార్టీకి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది, మా స్కిన్ మొత్తం తెల్లగా మారాలి, టైం లేదు, సో ఏదైనా చిట్కా చెప్పమని చాలామంది అడుగుతున్నారు. 5 నిమిషాల టైం అనేది మీ దగ్గర ఉంటే మీ స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది ఇన్స్టెంట్గా. పార్లర్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టి ఆ ఫేషియల్ లేదనుకుంటే ఈ ప్యాక్ అని, లేదనుకుంటే డీ ట్యాన్ అని, లేదనుకుంటే బ్లీచింగ్ అని రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. మన ఇంట్లో ఉండే ఒక చిన్న ఇంగ్రీడియంట్తో మన స్కిన్ మొత్తం తెల్లగా మారుతుంది 100% అనమాట. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వర్క్ అవ్వట్లేదు అనడానికైతే ఏం లేదనమాట. 5 నిమిషాలు టైం సరిపోతుంది. బాయ్స్కైనా గర్ల్స్కైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు మనం స్పెషల్గా కనపడాలి, మన స్కిన్ కూడా ఎక్స్ట్రా గ్లోగా కనపడాలి కదా. సో నా స్కిన్ మీద ఎటువంటి మేకప్ లేదు, కొంచెం లిప్స్టిక్ ఉంది లైట్గా. సో నేను కూడా ఫంక్షన్కి అయితే వెళ్తున్నాను, ఇది ట్రై చేశాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ఇంక లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. లేట్ చేయకుండా వీడియో ఏంటో చూద్దాం రండి. సో ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు మన ఫేస్ అనేది ఇంత డల్గా ఉంటే ఎలా చెప్పండి. సో దీనికోసం మనం పార్లర్కి వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టి బ్లీచింగ్ అని, డీ ట్యాన్ అని, ఫేషియల్స్ అని చేయించుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు సీజన్లో ఏంటంటే మనకు వర్షాకాలం కనుక వర్షాలు ఎక్కువ పడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళడానికి కూడా ఉండదు. బట్ మనం ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళాలి, ఫంక్షన్కో పార్టీకో అనుకున్నప్పుడు ఇలాంటి ఫేస్తో వెళ్తే ఎలా, మనం ఎంత మేకప్ వేసుకున్నా సరే మన ఫేస్లో ఆ గ్లో లేకపోతే చూడడానికి మాత్రం చాలా ఘోరంగా కనపడతాం, ఎంత మంచి డ్రెస్ వేసుకున్నా. సో నా లిప్స్కి అయితే కొంచెం లిప్ బామ్ ఉంది, లిప్ బామ్ కూడా లేకపోతే మీరు నన్ను చూసి దచ్చుకుంటారేమో, ఎందుకంటే నా ఫేస్ అనేది అంత జిడ్డుగా అంత ట్యాన్ అయిపోయిందన్నమాట. సో ఇది నా రియల్ ఫేస్ అండి, చూస్తున్నారు కదా. సో ట్యాన్ అనేది చాలా ఎక్కువగా ఉంది, బికాస్ నేను చేసి కూడా నా స్కిన్ కంటే కేరింగ్ ఇచ్చి కూడా చాలా డేస్ అయిపోయింది. సో ఇప్పుడు 5 మినిట్స్లో మన స్కిన్ ఫెయిర్గా, గ్లోగా, క్లియర్గా మారడానికి నేను ఒక బ్యూటిఫుల్ రెమెడీ షేర్ చేయబోతున్నాను. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. నేను మీ ముందే లైవ్లో చేసి చూపిస్తాను, జస్ట్ 5 మినిట్స్ టైం సరిపోతుంది. చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా, అంటే 13 ఇయర్స్ ఉన్నవాళ్ళు కూడా ట్రై చేయొచ్చాక అని అడుగుతున్నారు కదా, మీరు హ్యాపీగా ట్రై చేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇన్స్టెంట్గా మాత్రం ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఎక్కడికన్నా వెళ్ళాలి అనే ముందు 5 మినిట్స్ ఉంటే సరిపోతుంది టైం మన దగ్గర. ఓకే, ఇలా స్టార్ట్ చేసేద్దాం, లైవ్లో చూపించేస్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ఒక క్లీన్ బౌల్. మన ఫస్ట్ ఇంగ్రీడియంట్, మెయిన్ ఇంగ్రీడియంట్ ఫేర్ అండ్ లవ్లీ. సో ఫేర్ అండ్ లవ్లీ అనేది మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా ఫేర్ అండ్ లవ్లీ. సో ఒక ఫేర్ అండ్ లవ్లీ ప్యాకెట్ అనేది తీసుకోండి. దీని కాస్ట్ అందరికీ తెలుసు అనుకుంటా, సో దీని గురించి నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే నేనేమి దీని బ్రాండ్ అంబాసిడర్ కాదు కదా, దీన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఫేర్ అండ్ లవ్లీ అంతే. ఫేర్ అండ్ లవ్లీ ప్లేస్లో మీరు ఫాన్స్ వైట్ బ్యూటీ కానీ, ఫేర్ ఎవర్ కానీ, ఇలా స్కిన్ వైటనింగ్ క్రీమ్స్ ఉంటాయిగా ఏమైనా తీసుకోవచ్చు. సో 1 స్పూన్ అనేది ఉంటుందంతే నాకు తెలిసి ఇందులో, ఇంతకు మించి ఎక్కువ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే ఇది 10 రూపీస్ కదా. ఒకవేళ మీ దగ్గర ట్యూబ్స్ ఉంటాయి కదా, ఇలా 10 రూపీస్ ప్యాకెట్ కాకుండా కొంతమంది ట్యూబ్స్ వాడుతుంటారు కదా, 1 స్పూన్ అనే తీసుకోండి. అందుకే 1 స్పూన్ అనే చెప్పాను. ఓకే, ఒక 1 స్పూన్ తీసుకోండి. ఈ 1 స్పూన్ అంటే మనకి కరెక్ట్గా ఎంత వస్తుంది, ఒక ప్యాకెట్లో 1 స్పూన్ ఉంటుంది అంతే, ఇంకా ఎక్కువ ల్యాగ్ అయిపోద్ది. 1 స్పూన్ ఫేర్ అండ్ లవ్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనం ఇప్పుడు క్యారెట్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. క్యారెట్ జ్యూస్ బదులు మీరు కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు. బీట్రూట్ జ్యూస్తో ఆల్రెడీ ఒకసారి చెప్పానన్నమాట, సో అందుకు ఈసారి క్యారెట్ జ్యూస్తో చెప్తున్నాను. ఇప్పుడున్న సీజన్కి మన స్కిన్ కలర్ లైట్న్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది. క్యారెట్ని నీట్గా వాష్ చేసి పీల్ తీసి మంచిగా గ్రేటర్ సహాయంతో తురిమి, లేదనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసి పేస్ట్లా చేసి ఎలా అయినా పర్వాలేదు. తర్వాత మనం స్ట్రెయినర్తో మంచిగా జ్యూస్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మనందరికీ తెలుసు, జ్యూస్ ఎలా వస్తుందో తెలియకుండా ఎలా ఉంటుందో చెప్పండి, కాకపోతే సింపుల్గా చెప్పేస్తానన్నమాట. సో బీట్రూట్ జ్యూస్ అనేది తీసుకోండి. ఇక్కడ నేనైతే క్యారెట్ జ్యూస్ తీసుకుంటున్నాను, ఆల్టర్నేట్ అనమాట, కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్ తీసుకోవచ్చు, నేనైతే ఇక్కడ క్యారెట్ జ్యూస్ అనేది తీసుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ క్యారెట్ జ్యూస్ అనేది ఇక్కడ నేను 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తాను.
లైవ్లోనే చేయండి అని అడుగుతున్నారు కదా, లైవ్లోనే చేస్తున్నాను. 2 స్పూన్ల క్యారెట్ జ్యూస్. ఇప్పుడు ఇందులో మనం ఒక సూపర్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాం, అదే షుగర్ అన్నమాట. ఇక్కడ నేను షుగర్ని అయితే తీసుకొచ్చాను, 1 స్పూన్ అన్నమాట షుగర్. కాకపోతే మనకి క్రీమ్లో షుగర్ అనేది కరగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఎక్కడికన్నా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళాలన్నప్పుడు టైం ఉండదు అసలే మనకి, మనం చాలా బిజీ లైఫ్ అనేది గడుపుతూ ఉంటాం కనుక. సో షుగర్ పౌడర్ అనేది యాడ్ చేసేయండి. ఓకే, 1 స్పూన్ షుగర్ పౌడర్. షుగర్ పౌడర్ చేయలేము అనుకున్న వాళ్ళు హ్యాపీగా షుగర్ యాడ్ చేసేసి ఇందులో 1 నిమిషం పాటు అలా వదిలేస్తే ఇది చక్కగా నిదానంగా 1 నిమిషానికి కరుగుతుంది. నేనైతే మాత్రం షుగర్ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు నేను చెప్పేస్తాను కదా, టైం లేదు కనుక కావాలనుకుంటే షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఇంకొక మంచి ఇంగ్రీడియంట్ అన్నమాట, వెంటనే ఫెయిర్ స్కిన్ కావాలనుకున్న వాళ్ళు ఇది మాత్రం మిస్ చేయొద్దు అసలు. ఇదే మిల్క్ పౌడర్ అన్నమాట. మిల్క్ పౌడర్ మన అందరికీ తెలుసు, ఒక 10 రూపీస్ పెడితే మిల్క్ పౌడర్ కూడా మనకు అవైలబుల్గా ఉంటుంది. సో తెలుసు కదా మిల్క్ పౌడర్ అనేది ఎలా ఉంటుందన్నమాట. మనకి 10 రూపీస్ ప్యాకెట్లో కూడా మిల్క్ పౌడర్ ఉంటుంది. సో మనం అంత యూస్ చేయకపోయినా ఇంట్లో ఉంటే మిల్క్ పౌడర్ అనేది ఖచ్చితంగా మనం రెమెడీస్లో యూస్ చేయొచ్చు అన్నమాట. 1 స్పూన్ మిల్క్ పౌడర్. మిల్క్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సో అప్పుడే అయిపోయింది అని అనుకోవద్దు. ఓకే, మిక్స్ చేస్తే ఇలా ఉందన్నమాట. కలర్ అయితే మాత్రం సూపర్ పీచ్ కలర్లో ఉంది. ఓకే, ఇందులో ఇప్పుడు ఇంకొక సూపర్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాం, అదే టమాటో. అబ్బా, టమాటా రేటుకి ఇప్పుడు టమాటో యాడ్ చేయాలంటే ప్రాణం పోతున్నట్టుంది. టమాటో అనేది యాడ్ చేయాలన్నమాట, టమాటో జ్యూస్ అనేది యాడ్ చేయాలి. సో టమాటో అనేది మన స్కిన్ కలర్ని లైటన్ చేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. టమాటో జ్యూస్ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. ఇలా ఓన్లీ జ్యూస్ అన్నమాట, పల్ప్ అనేది యాడ్ చేయొద్దు. ఖచ్చితంగా ఈ ఇంగ్రీడియంట్ మన స్కిన్ మీద ఉన్న ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. ఓకే, సో టమాటో జ్యూస్ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది పర్ఫెక్ట్ క్రీమ్ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది, బ్యూటిఫుల్ అన్నమాట. సో స్మెల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మీ స్కిన్ అనేది విపరీతమైన డ్రై స్కిన్ అనుకోండి, ఇందులో కొద్దిగా అంటే 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాదేం అంత డ్రై స్కిన్ కాదండి, సో నేను ఇక్కడేం యాడ్ చేయట్లేదు. ఓకే, డైరెక్ట్గా ఇలా అప్లై చేసుకోవడమే. సో చూస్తున్నారు కదా, మిల్క్ పౌడర్ లేదు అని కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెడతారు నాకు తెలుసు. మిల్క్ పౌడర్ అనేది మా దగ్గర లేదు, ఆల్టర్నేట్ చెప్పండి అని అంటారు నాకు తెలుసు. మిల్క్ పౌడర్కి ఆల్టర్నేట్గా కావాలనుకుంటే మీరు మిల్క్ అనేది యూస్ చేయండి, 1 స్పూన్ అనేది. సో మనకి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది, ఇలా ఉంటుందన్నమాట. వావ్, పీచ్ కలర్లో చాలా చాలా బ్యూటిఫుల్ ప్యాక్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని స్కిన్ మీద అప్లై చేసేయడమే. మీరు కావాలనుకుంటే హ్యాండ్స్కి నెక్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇది మన స్కిన్ కలర్ని చేంజ్ చేస్తుంది అన్నమాట ఇమీడియట్గా. సో ఇక్కడ నా స్కిన్ మీద అప్లై చేస్తున్నాను. కొంతమంది ఏంటంటే మీ మీద రిజల్ట్ తెలియట్లేదు అంటున్నారు కదా, తప్పకుండా తెలుస్తుంది. మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ అయితే గమనిస్తారు. నేను కావాలనుకుంటే ఒక హ్యాండ్ మీద కూడా అప్లై చేసి చూపిస్తాను. ఇది జస్ట్ 5 మినిట్స్లో మన స్కిన్ని ఎంత తెల్లగా మారుస్తుందంటే మన స్కిన్ చూసుకొని మనం కూడా చాలా హ్యాపీ అవుతాం. ఓకే, దీన్ని ఇలా థిక్ కన్సిస్టెన్సీలో మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలి. సో యాక్చువల్లీ నేను కూడా బయటకు వెళ్ళాలండి, సో అందుకు ఇది నాకు హెల్ప్ అవుతుంది, అలాగే మీకు కూడా హెల్ప్ అవుతుంది అన్నట్లుగా షేర్ చేస్తున్నాను అన్నమాట. ఓకే, మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను, చూసేయండి. సో అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట. ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక హ్యాండ్కి కూడా అప్లై చేసుకున్నాను అన్నమాట, లెఫ్ట్ హ్యాండ్కి అనేది అప్లై చేసుకున్నాను. సో టాటూ ఉన్నది వచ్చేసి రైట్ హ్యాండ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు డిఫరెన్స్ కూడా తెలియాలి కనుక నేను అందుకు ఒక హ్యాండ్ కూడా అప్లై చేసుకున్నాను. ఇది మొత్తం కూడా మనకి డ్రై అవ్వడానికి 5 మినిట్స్ టైం అనేది సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను, చూసేయండి. సో 5 మినిట్స్ తర్వాత ఇలా ఉందన్నమాట, కంప్లీట్గా డ్రై అయిపోదు, 5 మినిట్స్ సరిపోతుంది మనకి. హ్యాండ్ కూడా ఇలా ఉంది. నేను వాటర్తో నీట్గా వాష్ చేసుకొని చూపిస్తాను. ఎటువంటి ఫేస్ వాష్ కానీ సోప్ కానీ యూస్ చేయొద్దు, ఓన్లీ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి. వాష్ చేసి మళ్ళీ చూపిస్తా, చూసేయండి. వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉంది.
బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే బిఫోర్ నా ఫేస్ మీద చాలా ట్యాన్ ఉంది, జిడ్డు ఉంది, క్లియర్గా అనిపించట్లా, ఫేర్గా కూడా లేదు కదా. ఇప్పుడైతే చాలా ఫేర్గా అనిపిస్తుంది. సో హ్యాండ్ పరిస్థితి వచ్చేసి చూపిస్తాను, ఎందుకంటే నా ఫేస్ మీద డిఫరెన్స్ తెలీదు 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 అంటూ ఉంటారు కదా కొంతమంది. సో అలాంటి వాళ్ళ కోసం అన్నమాట. డిఫరెన్స్ చూస్తున్నారు కదా, దీనికి దీనికి అసలు ఏమన్నా సంబంధం ఉందా? డార్క్గా ఉన్న వాళ్ళ మీద అప్లై చేయండి అని అడుగుతున్నారు కదా. సో డార్క్గా ఉన్న స్కిన్ మీద అప్లై చేస్తేనే రిజల్ట్ అనేది ఇలా ఉందండి. సో మీకు తెలుస్తుంది కదా నేను ఎక్కడ వరకు కరెక్ట్గా అప్లై చేశానో అక్కడ వరకు మాత్రమే తెల్లగా మారింది. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ అండి. సో ఎక్కడికన్నా వెళ్ళాలనే ముందు మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం సూపర్ రిజల్ట్స్ అయితే చూస్తారు. సో చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ రిజల్ట్స్ అన్నమాట. లైవ్లో తెలుస్తుంది కదా డిఫరెన్స్ అయితే. డార్క్గా ఉన్న వాళ్ళ మీద అప్లై చేయండి, మీ మీద డిఫరెన్స్ తెలియట్లేదు అనే వాళ్ళకైతే ఇది సమాధానం. ఏమంటారు, లైవ్లోనే మీరు కూడా చూశారు కదా. సో తప్పకుండా ట్రై చేయండి. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలి అని 5 మినిట్స్ ముందు మనం అప్లై చేస్తే సరిపోతుంది. మన స్కిన్ మొత్తం ఫెయిర్గా మారిపోతుంది అన్నమాట. సో నాకైతే చాలా మంచి రిజల్ట్ అనేది తెలిసింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ఎక్కడికైనా వెళ్ళి వేలుకు వేలు ఖర్చు పెట్టి మనం స్కిన్ కోసం అది చేయించుకొని ఇది చేయించుకునే కంటే కూడా సింపుల్ ఈ చిట్కాతో ఉన్న ఫలంగా ఎంత డార్క్ స్కిన్ ఉన్నా ఫెయిర్గా మార్చుకోవచ్చు, తెల్లగా మారుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫస్ట్ టైంకి వావ్ అనే రిజల్ట్స్ అయితే చూస్తారు. ఓకే, తప్పకుండా ట్రై చేసి రిజల్ట్స్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఫంక్షన్కి పార్టీకి వెళ్ళే ముందు తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ స్కిన్ అనేది ఫెయిర్గా మారుతుంది, గ్లోగా కూడా ఉంటుందన్నమాట. మేకప్ ఏం అవసరం ఉండదు, జస్ట్ కొద్దిగా లిప్స్టిక్ పెట్టుకున్నా మన ఫేస్లో తెలియని గ్లో అయితే కనపడుతుంది అన్నమాట. నా ఫేస్ మీరు చూడొచ్చు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా లైవ్లో రిజల్ట్ షేర్ చేశాను, హ్యాండ్ మీద రిజల్ట్స్ కూడా చూశారు కదా. ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది, మీ స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకే, వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, లైక్ చేస్తేనే కదా మోటివేషన్ అనిపించేది. సో లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.